నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 160,000 మీరు మీ నోటితో నిన్నటిదాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే. దేవుడు ఉన్నాడు పైన, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపమ్మ నోళ్లతోనే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు అన్నటువంటి మీ పాపమ్మ నోళ్లతోనే మీరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఆ సచివాలయాల్లో 160,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు, వాళ్ల ద్వారా పెన్షన్ పంచండి అని సిగ్గు ఎగ్గు లేకుండా మీ నోళ్లతోనే మీరు సమాజానికి ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచికి మంచి చెప్పేటువంటి మనిషిగా మీరు ఇవాళ మారారు. దేవుడిది, దేవుడు సాక్ష్యం ఇదంతా కూడా. ఇవాళ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల పైబడి అన్ని శాఖల్లో కలిపి 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చారనే దానికి 1,60,000 మీ నోటితోనే చెప్పారు. మళ్ళీ రేపో మాపో ఖచ్చితంగా ఆ మిగతా 50,000 చిల్లర ఉద్యోగాలు కూడా నియామకం ఎలా చేశాడో కూడా దేవుడు మీ నోటితోనే పలికించే రోజు ఏది రేపో ఎల్లుండో ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా మీకు చెప్తూ, అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడతారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయి వయసు మీద పడి 75 వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు వాళ్ళు ఒకటి ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా, 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా, లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా, చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా, లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా, పసుపు కుంకుమ రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా, 40,000 కోట్ల రూపాయలు వేసామని చెప్తున్నావు కదా, మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి పచ్చడి ఎందుకు చేశారు, ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా,